ओम नमो वेंकटेशाय मुक्ति चैनल वीक्षकुलकी स्वागतम सुस्वागतम। ई वीडियोलो मनमु धनस्सु राशि वारु पोंदेटटुवंटि फलितालु एमिटि, वारु पडेटटुवंटि इब्बंदुलु एमिटि, वाटिकि गल परिष्कार मार्गालनि मनं ई वीडियोलो चूद्दां। मूल नक्षत्रमु 1 2 3 4, पूर्वषाढ 1 2 3 4, उत्तरषाढ 1वो पादं वारिकि धनस्सु राशि वर्तिस्तुंदि। ఈ యొక్క ధనస్సు రాశికి జూలై నెలలో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం। ధనస్సు రాశి గ్రస్తులకి వారు ఇన్ని రోజులు పడుతున్నటువంటి బాధలు కెత్తుగా ఉంటుంది। ఈ జూలై నెలలో మాత్రము పొందేటటువంటి బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది। వారు గత నెలలో జరిగినటువంటి సూర్యగ్రహణానికి సంబంధించి వారు చేసినటువంటి దానాలే కావచ్చు, వారు చేసేటటువంటి ఏ పూజా కార్యక్రమాలైనా కావచ్చు, వారు కాస్త రిలీఫ్నెస్ పొందుతారు అని అనుకుంటున్నారు కూడా। కానీ వారికి ఆ సూర్య గ్రహణం వల్ల చాలా ప్రభావం ఎక్కువగా ఉంది। ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ జూలై మాసంలో తప్పకుండా చాలా జాగృతగా ఉంటూ వారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆచి తూచి అడుగు వేయాలి। ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ యొక్క జూలై నెలలో వారు ఏ పని చేపట్టినా కూడా వారికి సత్ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఏ మాత్రము లేదు అని చెప్పుకోవచ్చు। ఈ యొక్క జూలై మాసంలో వీరికి ఎన్నడూ చూడనంతటి ఇబ్బందులు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ నెలలో చూస్తారు। ఈ యొక్క ధనస్సు రాశి వారికి కుటుంబ సమస్యలు, మెంటల్ టెన్షన్స్ మరియు వారికి అప్పుల బాధ అధికంగా అవుతుంది। ఏ యొక్క ఫోన్ వచ్చినా సరే చాలా భయపడుతూ మాట్లాడాలా వద్దా అనేటటువంటి విధంగా భయపడుతూ ఉంటారు। ఏ పని చేసినా కూడా తటస్థ స్థితిలో ఉంటుంది। ఈ యొక్క రాశివారు ఎందుకు ఇంత జరుగుతుంది, నా జీవితం ఎందుకు, ఇంకా నేను చనిపోవాలా అనేటటువంటి విధంగా ఆలోచించుకుంటారు। కానీ అంతటి నిర్ణయాన్ని మాత్రం తీసుకోకండి, చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది। ఇదంతా కూడా ధనస్సు రాశి వారికి గత నెలలో సంభవించినటువంటి గ్రహణ ప్రభావము అని చెప్పుకోవచ్చు। ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఏ ప్రయత్నం చేసినా కూడా తటస్థ స్థితిలోనే ఉంటుంది। ఏ పని చేసినా ఎక్కడి గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది తప్ప వారి యొక్క పని మాత్రము ఎక్కడ కూడా జరగదు। సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే వారు ఒక బ్యాంకులోనైనా లేదా ఏదైనా ఒక ప్రభుత్వ రంగంలో వారు పెట్టుకున్నటువంటి ప్రమోషనో లేకుంటే ఏదైనా లోన్ పరంగా చూసుకుంటే ఒక బ్యాంకులో ఒక లోన్కి అప్లై చేసుకున్నారనుకోండి, వారి యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేశారు, అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, వారు బ్యాంకర్స్ ఏం చెప్తా ఉంటారు, ఎదిగో వస్తుందండి, అదిగో వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది అని చెప్తారే తప్ప ఎదిగో వచ్చింది అనేటటువంటి చెప్పే అవకాశం లేదు। మీరు మాట్లాడేటటువంటి మాటలు కూడా అదేవిధంగా ఉంటాయి, నేను ఇప్పుడు వస్తాను, అప్పుడు వచ్చి కలుస్తాను అనేటటువంటి మాటలు చెప్తారే తప్ప మీరు పని మాత్రం ఈ నెలలో ఎట్టి పరిస్థితులు కూడా చేయరు। ఈ యొక్క ధనస్సు రాశి వారు ప్రత్యేకంగా ప్రతి ఆదివారము సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవాలి, ఆరోగ్య సమస్య కూడా చాలా ఆలోచించుకోవాలి, ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది। ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశిగ్రస్తులు వారి యొక్క స్నేహితులతో, బంధుమిత్రులతో, అన్నదమ్ములతో, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారితో కూడా చాలా ఆలోచించి మాట్లాడాలి। ఈ యొక్క ధనస్సు రాశి వారు ప్రతిరోజు కూడా ఒక్కొక్క క్షణము ఏ విధంగా గడుస్తుంది, ఆ క్షణం గడిచిన తర్వాత మరేం జరుగుతుంది అనేటటువంటి ఒక టెన్షన్, ఒక భయంతో ఉంటారు। తమ యొక్క జీవనాన్ని ఈ జూలై మాసంలో ధనస్సు రాశి గ్రస్తులు గడుపుతూ ఉంటారు। దానికి జరిగేటటువంటి పరిష్కారం అంతా కూడా గత నెలలో సంభవించినటువంటి సూర్యగ్రహణ ప్రభావం చాలా అధికంగా ఉంది, కానీ ఇప్పటికీ కూడా మీకు ఆ యొక్క ప్రభావం ఇంకా కనిపిస్తుంది। మీరు ఎంత పరిష్కారం చేసుకున్నా కూడా దాని పరిష్కారం ఇప్పట్లో తొలగిపోయేట అవకాశం లేదు। రవి మరియు గురువుకి చేసేటటువంటి పూజలు, చేసేటటువంటి దానాలు మీరు కాస్త ఎక్కువగా చేస్తూ, శనేశ్వరు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటూ, విష్ణుమూర్తికి చేసేటటువంటి దానాలే కానీ విష్ణుమూర్తి ఆలయ దర్శనాలు చేయడము మీకు మంచిది, లేదా ప్రతి ఆదివారము విష్ణుమూర్తి ఆలయంలో కాస్త పాలు, శర్కర, పెరుగు, ఈ తెలుపు రంగులో ఉన్నటువంటి ఏ ద్రవ్య రూపంలో ఉన్నది ఏది దానమిచ్చినా పర్వాలేదు, మీ మనసుకి కాస్త ప్రశాంతతను ఏర్పరుస్తుంది। మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించడానికి మీరే
పెద్ద దిక్కు అవుతారు. మీరు చెప్పేటటువంటి ప్రతి సమాధానం కూడా మీ మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు ఇచ్చేటటువంటి సమాధానమే వారికి మంచి మార్గమని చూపిస్తుంది. అందువల్ల దాని గురించి మీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క జూలై నెలలో. ముఖ్యంగా ధనుసు రాశి వారికి మంచి అవకాశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలకే కానీ ఏదైనా ప్రమోషన్స్ గురించి ఆలోచించేటటువంటి వారికి కాస్త అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగము ఇంకా మాకు రెట్టింపు పొందాలి, మాకు ప్రభుత్వంలో వచ్చేటటువంటి ఇంక్రిమెంట్సే కానీ రావట్లేదు, మాకు ప్రభుత్వ సలహాలు కూడా రావట్లేదు అని ఇబ్బంది పడుతున్నటువంటి వారు తప్పకుండా లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి ప్రతి అమ్మవారిని, లక్ష్మీదేవినైనా సరే, దుర్గాదేవినైనా సరే, కనకదుర్గ అమ్మవారినైనా పర్వాలేదు, చండీదేవినైనా పర్వాలేదు, ప్రతి శుక్రవారం రోజు తెలుపు రంగు పుష్పాలతో కానీ, పసుపు రంగు పుష్పాలతో కానీ, ఎరుపు రంగు పుష్పాలతోనైనా మీరు పూజించుకొని అమ్మవారికి వస్త్రాలు సమర్పించుకొని అమ్మవారి సేవ చేసుకుంటే తప్పక మీకు మంచి ఫలితాలు పొందుతారని మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు కూడా ఈ యొక్క జూలై మాసంలో ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు, విద్యార్థులు మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఆచి తూచి ఆలోచించి వేయాలి. ఎందుకంటే ఈ యొక్క మాసము ఎన్నడూ చూడనటువంటి దుష్ఫలితాలు పొందుతారు, అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది. అందుకోసము విద్యార్థులు కూడా ప్రతి రోజు మీ యొక్క గృహంలో మీకు తోచినటువంటి భగవంతుడి ముందు మీరు కాస్త దీపాన్ని వెలిగించి, భగవంతుడా నీ యొక్క దయ మాకు ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థించుకోండి, మీ యొక్క ఇష్టదేవానికి ప్రార్థించుకోండి. తప్పక భగవంతుడు అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ విధంగా చేస్తూ ఈ పరిష్కారాలన్నీ చేస్తూ ధనుసు రాశి వారు జూలై నెలలో కాస్త జాగ్రత్తగా ఉండి మీ యొక్క జీవనాన్ని సుఖ సంతోషాలతో పొందాలని మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క వీడియో చూసినటువంటి ప్రతి వారు కూడా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఈ యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందుగా ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఈ ఛానల్ ద్వారా. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ తప్పకుండా అందరూ క్లిక్ చేసి మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ.